అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు మరో మాట మాట్లాడే నైజం చంద్రబాబుదేనని తెలియజేశారు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి. పొందుటూరు ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు 3 రోజుల కడప జిల్లా పర్యటనలో మాట్లాడిన మాటలు నవ్వి తెప్పిస్తున్నాయని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసిన బాబు తన ప్రభుత్వ హయాంలో ఏం చేశాడో చెప్పాలంటూ డిఎల్ ప్రశ్నించారు. మైదుకూరు నియోజకవర్గంలో పుట్ట సుధాకర్ యాదవ్ చెప్పిందే విధంగా నడిచిందని, తనకు సహకరించని ఇతర పార్టీల నేతల్ని కార్యకర్తల్ని వేధింపులకు గురిచేసి తన పార్టీలో చేర్చుకున్న విషయాన్ని మర్చిపోయారని డిఎల్ వ్యాఖ్యానించారు. దుంపలగట్టు ఘర్షణ విషయంలో అరెస్ట్ అయిన టీడీపీ నేత రెడ్డి వెంకట సుబ్బారెడ్డి మాజీ మంత్రి స్థాయి వ్యక్తి జైలుకు వెళ్లడమేమిటని ప్రశ్నించారు. రెడ్డి వెంకట సుబ్బారెడ్డి దుంపలగట్టులో గొడవ జరిగిన వారం రోజుల తర్వాత కడప రిమ్స్లో చేరి తప్పుడు కేసు పెట్టడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి కారణంగానే ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వంలోనైనా అవినీతి సెగ సామాన్యుణ్ణి తగిలితే ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేస్తారని, అదే నేడు టీడీపీ విషయంలో జరిగిందని తెలియజేశారు. ప్రస్తుతం అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి అవినీతి రహిత పాలన కోసం పనిచేస్తున్నారని తెలియజేశారు. ఇప్పుడు జరిగిన 6 నెలల కాలం చూసి దీని మంచి చెడ్డలు చెప్పలేమని వ్యాఖ్యానించారు. అయితే అవినీతి సెగ సామాన్యునికి తగిలినంత వరకు ఆ ప్రభుత్వాలకు ఢోకా లేదన్నారు. ఇదే సత్యం అనేక రాష్ట్రాలలో ఎన్నికల కేంద్రంలో బీజేపీ 2వ సారి గెలవడానికి కారణమైందని డిఎల్ జోస్యం చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడతాడు ఆయన. అసలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మైదుకూరు నియోజకవర్గంలో సుధాకర్ యాదవ్ గారి ఆగడాలు అంటే ఆయన చెప్తేనే కేసు రిజిస్ట్రేషను లాతల, ఆయన చెప్తేనే ఏదైనా వర్క్ కానీ ఏదైనా కూడా, ఆయన ఆగడాలు ఇన్ని అన్నీ కాదు. ఎందుకంటే ఆ ఫైనాన్స్ మినిస్టర్ అని బియ్యంకుడు ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉన్నాడు, ప్లస్ పోలవరంలో కానీ లేకపోతే హెచ్ఎన్ఎస్ఎస్లో కానీ వర్క్లన్నీ ఇచ్చాడు. అంత చనువిచ్చి ఆ విధంగా పార్టీ ఏదైనా మనుషులను తన వెంట రాని మనుషులను ఏ విధంగా వేధించినా దానికి ప్రత్యేక ఉదాహరణ మా మైదుకూరు నియోజకవర్గమే. 2014లో నేను కాంగ్రెస్లో ఉన్నా కూడా ఎవరు నన్ను అడగలేదని చెప్పి, ఇతను వచ్చి అడిగినని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ సహకరించిన మా సపోర్టర్స్ అందరినీ పక్కన పడేసి వైఎస్ఆర్కి సహకరించిన వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని వాళ్ళందరికీ కోట్లాది రూపాయలు నీరు చెట్టు తర్వాత ఉపాధి హామీ పనులు కానీ ఓటు కానీ ఒక్కొక్కరికి కొంతమందికి 40 లక్షలు, కొంతమందికి 50 లక్షలు, కొంతమందికి 1 కోటి రూపాయల దాకా ఇచ్చిన వ్యక్తులందరూ మళ్ళీ 2019 లక్షలు వస్తలకి మళ్ళీ వైఎస్ఆర్కి పోయినారు, వైఎస్ఆర్ని సపోర్ట్ చేశారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదో వైఎస్ఆర్ ప్రభుత్వం వేధించుతుంది అని చెప్పి ఓ చిన్న ఉదాహరణ చెప్పాను. మీకు మీరందరూ ప్రముఖంగా రెడ్డి వెంకట సుబ్బారెడ్డి దాని గురించి రాశారు. దాంట్లో మరి ఎందుకు వైఎస్ఆర్ వాళ్ళు శాసనసభ్యులు కానీ ఇంకోరు కానీ ఎందుకు వివరంగా చెప్పలేదో నాకు తెలియదు. కానీ యాక్చువల్గా ఆ ఊర్లో దుంపలగట్ అనేది ఒక 50 సంవత్సరాల నుంచి ఫ్యాక్షన్ ఉంది, నా వర్గం ఉంది, నాకన్నా ముందున్న రాజకీయ నాయకులకు వాళ్ళ వర్గం వాళ్ళకుంది, అవతల వర్గం రెడ్డి వెంకట సుబ్బారెడ్డిది. ఇద్దరు ఈ పక్కపక్క ఇళ్లల్లో